फ्रेंड्स नमस्ते अं वेलकम बैक टू माय चैनल दिस इज प्रिया एंटी अंदर चला रिक्वेस्टिंग एम चेस्तुन्नारु व्लॉग्स पेट्टट्लेदु व्लॉग्स पेट्टट्लेदनी व्लॉग्स मूलन मीकु वच्चेदि एम लेदंडी यूजफुल वीडियोस चेयालने दानि मीद उन्नानु अंड इंतकु मुंदु चेसिन वीडियोलने आल्रेडी चेप्पुन्नानु मंचि वीडियोस चेयगलिगिते वीडियोस पेडतानु लेदंटे आपेस्तानु ఇంకా కొంతమంది అయితే వీడియోస్ ఆపేయండి అని మెసేజెస్ పెడుతున్నారు ఎవరో చెప్తే నేను వీడియోస్ మానేయనండి నాకై నేను అనిపిస్తేనే ఈవెన్ మా ఫ్యామిలీ నుంచి ప్రెషర్ వచ్చినా కూడా నేను ఆపేను ఫస్ట్ అయితే వాళ్ళు ఒప్పుకుంటేనే కదా నేను స్టార్ట్ చేసేది ప్రెషర్ అయితే ఎవరు ఇవ్వరండి సో ఫ్యామిలీ నుంచి లేని బాధ ఎవరో తెస్తే నేను దానికోసం లెక్క చేయాల్సిన అవసరం లేదు నాకై నేను మానేయాలనుకుంటేనే మానేస్తాను అండ్ చాలామంది ఫ్యామిలీ నొప్పించి యూట్యూబ్ చేసుకోవడానికి కూడా ఇష్టపడతారు అండ్ పైకి మాత్రం ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తాము అండ్ ఫ్యామిలీ వద్దంటే మానేస్తామని కూడా చెప్తారు యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు మానేయాలని రారండి చేసుకోవాలనే వస్తారు యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి అండ్ మాకు పేరు రావాలి అని చేసుకోవడానికే వస్తారు ఈ స్టెప్ వేయటం అనేది చాలా డేర్గా స్ట్రాంగ్గా వేయాలండి ఎందుకంటే సొసైటీ నుంచి మనకు ఎలాంటి పేరు వస్తుందో కూడా తెలియదు కానీ మనం కొన్ని రాంగ్ స్టేట్మెంట్స్ని అండ్ రాంగ్ కమిట్మెంట్స్ని రాంగ్ కామెంట్స్ని కూడా రిసీవ్ చేసుకోవాలి వీటన్నిటినీ భరించగలము అనుకుంటే మాత్రమే యూట్యూబ్లోకి రావాలి లేడీస్ మాత్రమైతే ఖచ్చితంగా దీనికి ఫిక్స్ అయ్యి రండి జెంట్స్ అయితే కొంచెం లైట్ తీసుకుంటారు కానీ లేడీస్ కొంచెం ఇన్నర్గా హట్ అవుతూ ఉంటారు కదా అండ్ కొన్నాళ్ళుగా యూట్యూబ్లో ఏం జరుగుతుందో మీరు కూడా చూశారు వాటన్నిటిని కూడా మనం ఫేస్ చేసుకోగలిగే ధైర్యం ఉండాలండి ఒక తెలిసిన వాళ్ళైతే మాట్లాడగలుగుతాం తెలియని వాళ్ళైతే ఏం చేయలేము కదా అలాగే కొన్ని వదిలేసేలాగే ఉండాలి ఏదైనా సరే అలాగనుకుంటే మాత్రమే యూట్యూబ్లోకి రావాలి లేకపోతే రాకూడదు నేనైతే చిన్నదానికి కూడా చాలా బాధపడుతూ ఉంటాను ఇప్పుడైతే లైట్ తీసుకోవడానికి బాగా అలవాటు పడిపోయానండి ఏముందిలే వాళ్ళు అనుకుంటే అనుకొని మన ముందుకు వచ్చి ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఎదుటన అంటారు ధైర్యంలో లేని వాళ్ళు ఎవరైనా వెనకతలు అంటారు ఇప్పటి నుంచి నా లైఫ్ ఎలా ఉన్నా కానీ నాకైతే మాత్రం ఇప్పుడు నా లైఫ్ స్టోరీ కవర్ పేజ్ మాత్రం చాలా బ్రైట్ అండ్ నీట్గా ఎలిగేట్ అవ్వాలనేది నాకున్న ఇంట్రెస్ట్ అండి అంటే యూట్యూబ్లో నేను వేసే ప్రతి స్టెప్ అది నా లైఫ్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది చాలా మంచిగా వెళ్ళాలి రాంగ్గా వెళ్ళకూడదు అనేసి నా ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూస్తున్నారని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఎప్పటి నుంచో దాని గురించి అయితే నాకు ఒక ఆలోచన అయితే ఉంది అమ్మో మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దీనివల్ల నా మీద ఉన్న కమిట్మెంట్ అయినా కానీ ఆలోచన ఏదన్నా రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుందా అని అనిపిస్తూ ఉండేది ఇప్పటి నుంచి అయితే చాలామంది క్లియర్ చేశారు ఎందుకు రాంగ్గా ప్రొజెక్ట్ అవుతావు నువ్వేంటో మాకు తెలిసినప్పుడు ఎవరేం చెప్పినా మేము వినాం కదా ఎందుకు యూట్యూబ్ని నువ్వు వదిలేయొద్దు కానీ కొత్తగా చెయ్యి వారానికి ఒక వీడియో పెట్టు రెండు వీడియోలు పెట్టు మంచి కమిట్మెంట్తో ఉన్న వీడియోస్ చేయని మంచిగా ప్రోత్సహిస్తున్నారండి చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకొకటి మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ పాజిటివ్ వైబ్రేషన్స్తో కానీ పాజిటివిటీలతో కానీ ఉంటే మనం కూడా ఆల్వేస్ పాజిటివ్ మైండ్లోనే వెళ్తామండి మనం ఎప్పుడైతే కొంచెం లోగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు వచ్చేసి కొంచెం మీరు అలా ఫీల్ అవ్వద్దు అలా ఫీల్ అవ్వద్దు అని చెప్తూ ఉంటారు చూడండి మనల్ని కంఫర్ట్ మన జోన్ ఎప్పుడు చాలా కంఫర్ట్గా చేస్తూ ఉంటారండి అలాంటి మంచి ఎన్విరాన్మెంట్ నా చుట్టూ ఉన్నందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ ప్రతి ఒక్కరికి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి నాకైతే మంచి ఎన్విరాన్మెంట్ మంచి నైబర్స్ మంచి కమిట్మెంట్ ఉన్న ఫ్యామిలీ హ్యాపీగా ఉంటున్నాను అండ్ కమిట్మెంట్ ఉన్న వీడియోస్ మీకు అందించడం కోసమే కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నాను అండ్ నాకు కూడా చిన్న బ్రేక్ కావాలనిపించింది అందుకనే బ్రేక్ తీసుకున్నాను అండ్ మన ఛానల్లో వీడియోస్ అయితే వీక్లీ 2 or 3 అంతకన్నా ఎక్కువ వస్తున్నాయి అంటే ఒక బ్లాగ్ వస్తుంది ఒకటి లేదా రెండు అంతకన్నా ఎక్కువ బ్లాగ్స్ అయితే నేను షూట్ చేయాలనుకోవట్లేదు బ్లాగ్స్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏం లేదండి కానీ మీకు బెనిఫిట్ అయ్యే యూస్ఫుల్ అయ్యే కొంచెం మంచి మ్యాటర్ ఉన్న కంటెంట్ ఏదైనా చేయాలని ఉంది సో అలాంటి కంటెంట్ చేయడానికి నేను రెడీ చూడటానికి మీరు కూడా రెడీగా ఉండండి ఇంకా మన ఛానల్లో కొంచెం మస్తీ ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి యూస్ఫుల్ వీడియోస్ అనేవి వస్తాయండి యూస్ఫుల్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలి
అండ్ కొన్ని కామెంట్స్ గురించి కానీ కొన్ని అంటే యూట్యూబ్లోకి వస్తే ఎలా ఉంటుందో ఒక లేడీకి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ ముందే డిస్కస్ చేస్తున్న విధంగా అయితే ఒక లేడీ ఒక స్టెప్ వేయడం అనేది చాలా డేర్ ఉంటేనే వేస్తారండి, ఎందుకంటే సోషల్ ప్లాట్ఫామ్లో ఎలివేట్ అవ్వాలి మంచిగా అనేసి అందరికి ఉంటుంది, రాంగ్గా ప్రొజెక్ట్ అవ్వాలని ఎవరికీ ఉండదు. అండ్ అది ఎలా ఉన్నా సరే చెప్పాను కదా నా లైఫ్ ఇంతవరకు ఏం జరిగిందనే దాన్ని వదిలేస్తే ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది అనేది మంచిగా వెళ్ళాలి, ఇప్పటి నుంచి మంచిగా ఉండాలి ఏది జరిగినా. నా లైఫ్లో గుడ్ కన్నా ఎక్కువ బ్యాడే జరిగిందండి. బ్యాడ్ గురించి మాట్లాడుకోవాలంటే బోల్డ్ ఉంది కానీ బ్యాడ్ గురించి ఎవరూ మాట్లాడుకోరు, గుడ్ గురించే మాట్లాడుకోవాలి. బ్యాడ్ గురించి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, గుడ్ గురించి చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో గుడ్ బ్యాడ్ ఇవన్నీ వదిలేస్తే మన లైఫ్లో మనం ఎలా ఉంటున్నాము, మనం నిజాయితీగా ఉంటున్నామా, కమిట్మెంట్తో ఉంటున్నామా, ఎవరిని మోసం చేయట్లేదా, అది మెయిన్ థింగ్ అండి. అదైతే నేను ఎవరిని మోసం చేయను. అండ్ ఎప్పుడూ కూడా నాకు అబద్ధాలు చెప్పడం అనేది ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యింది. అదేంటంటే చిన్నదా పెద్దదాన్ని వదిలేస్తే అది నా లైఫ్లోని కుదిపేసిన విషయం అండి. ఒక స్టేజ్లో నాకు ఫస్ట్ దాని నుంచే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఏంటంటే గోల్డ్, మా ఇంట్లో గోల్డ్ పోయిందండి. మా హస్బెండ్తో చెప్పాలంటే నాకు అత్త మామల నుంచి ప్రెజర్ ఏం లేదు, అత్తయ్య లేరు, మామయ్య గారు మా దగ్గర ఉండరని ఆల్రెడీ ముందే చెప్పాను కదా. అయితే మా మామయ్య గారు ఎప్పుడో వస్తారు, హెల్త్ బాగున్నప్పుడు ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఉంటారు. హెల్త్ కొంచెం రికవర్ అయిపోయాక ఆయన పల్లెటూరులో ఉండడమే ఇష్టం ఉంటుంది, ఆయన అక్కడికే వెళ్ళిపోతారు. నాకు మాత్రం ఆయన ఉంచుకోవాలనే ఉంటుంది, ఆయన ఉండరు, ఎప్పుడు చెప్తానే ఉంటాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గోల్డ్ పోయినప్పుడు ఫస్ట్ నేను ఏంటంటే మా హస్బెండ్కి చెప్పడానికి కొంచెం భయపడ్డాను. దానికోసం నేను టైం తీసుకున్న ఆ టైంలోని ఎవరైతే మన ఇంట్లో గోల్డ్ తీసుకుంటే వాళ్ళు అలర్ట్ అయిపోయారు, వాళ్ళు చేయాల్సిందంతా ఆల్రెడీ చేస్తారు. దాన్ని మాట్లాడుకోవడం కన్నా ముందు ఏం మాట్లాడుకోవాలి, మా హస్బెండ్కి చెప్పలేదని కోపం వచ్చింది. నేను ఎన్నో రోజులు టైం తీసుకోవాలి ఆ టైంలో ఏంటి, నేను 7th మంత్ ప్రెగ్నెంట్ అండి. చాలా ప్రెషర్ తీసుకొని చాలా టెన్షన్ తీసుకొని ఇల్లంతా సర్చ్ చేశాను, ఎందుకంటే మనం అనవసరంగా ఎవరి మీద నిందలు వేయకూడదు. ఒకవేళ పోయినా పర్లేదు కానీ తెలియకుండా ఎవరిని అనకూడదు, ఒకవేళ మన ఇంట్లోనే ఎక్కడైనా నేను పెట్టేసి ఉంది మర్చిపోవచ్చు కదా అనేసి మొత్తం నేను మా హస్బెండ్కి 3 డేస్ తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత మా హస్బెండ్ మళ్ళీ వెతికారు, ఎందుకంటే అతనికి నేను చెప్పడానికి 3 డేస్ టైం తీసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి హర్రీ బర్రీగా వెతకలేక కొంచెం నెమ్మదిగా అయింది. ఆ టైంలో ఏంటంటే నాకు కొంచెం పన్ను నొప్పి, కొంచెం హెల్త్ ఇష్యూస్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళటం రావడం, మా హస్బెండ్కి చెప్పడానికి ఏ రోజు కూడా నాకు రైట్ టైం అనిపించలేదు. ఆ త్రీ డేస్లో కూడా ఎప్పుడొకప్పుడు చెప్పేసి ఉంటే అయిపోయేదేమో అనేసి నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉంటూ ఉండేది. ఆ టైము నేను చెప్పేటప్పటికి కొంచెం లేట్ అయిపోయిందని వాళ్ళు ఫీల్ అయ్యారు. అండ్ అక్కడే మా ఆడపడుచు గారు ఉంటారు, మా అమ్మగారికి చెప్పలే, అందరూ ఫీల్ అయ్యారు. ఎవరికో ఒకరికి చెప్పుకుంటే ఎలా ఒకలా కన్వే చేసేవాళ్ళం కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు అనేసి. అదేం అబద్ధం కాదు అండ్ అదేమీ మనం భయపడే విషయం కూడా కాదు, పోయిందానికి ఏం చేయగలిగేది కాదు, అతను చెప్పుంటే బాగుంటుందేమో అన్న దానికి నాకు టైం ఎంత పట్టిందంటే 3 డేస్ టైం పట్టింది. ఆ తర్వాత మనం చేయగలగడానికి ఇంకేమీ లేదు. సో మేము వదిలేసాం కానీ ఎలా ఇంపాక్ట్ పడిందంటే చెప్పలేదు కదా, చెప్పుంటే ముందే ఏమన్నా కొంచెం ప్రికాషన్స్ ఏమైనా చేయగలిగి ఉండేవాళ్ళం. పోయిన తర్వాత వెంటనే చెప్పుకుని 2 డేస్ తర్వాత డిలే చేయడం కరెక్ట్ కాదు అనేసి మేము దాని గురించి అయితే కొంచెం యాక్షన్ తీసుకున్నాం. అండ్ కొంచెం తెలిసినా కూడా కొన్ని వదిలేయాల్సి వచ్చింది, ఎందుకులని లైట్ తీసుకున్నాం. ఆ తర్వాత ఏమనిపించిందంటే ఏదైనా జరగనివ్వండి, ఆ సిచ్యువేషన్ తర్వాత అది తప్పే కానివ్వండి రైటే కానివ్వండి, నాకు ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా ముందు మా హస్బెండే చెప్పేస్తా, అతను తిట్టనివ్వండి, ఎలాగూ మనం మామూలుగా అయినా కూడా ఏదో ఒక చిన్నదాన్ని తిట్టుకుంటూనే ఉంటాం. అంతకన్నా పెద్ద విషయం అయితే ఏమైపోదు కదా, తిడతారు, ఆబ్వియస్లీ తిడతారు. జస్ట్ ఒక 2 మినిట్స్ మనల్ని కాదులే అనుకుంటే ఆ సమస్య ఎక్కడితో తీరిపోతుంది. నేను ఎప్పుడు కూడా అలానే చేస్తానండి, అది మంచి అయినా తప్పైనా సరే రైట్ అయినా సరే అది నేను ఏదైనా కానీ మా హస్బెండే చెప్తా, ప్రతిదీ చెప్తా, అది చిన్నదే కానివ్వండి పెద్దదే కానివ్వండి, ఇలా జరిగింది అని అతనికే చెప్తా. ఎందుకంటే ఆ తర్వాత అతను ఏమనరు అంటే అన్నా కానీ అది చిన్నదే, చిన్న మ్యాటర్, వదిలేసే అంత మ్యాటర్ అంతే. ఆ మ్యాటర్ తర్వాత ఇంకేమీ అంత పెద్దగా ఎప్పుడు ఏం అవ్వలేదండి, అది ఒక్కటే ఆ ఒక్క దాని మూలన నాకు ఇంత పెద్ద లెసన్.
ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఎప్పుడు ఫ్యామిలీలో మనం ట్రస్ట్బుల్గా ఉండాలి, మనమే మెయిన్ లీడ్స్ కదా, మన పిల్లలకి మంచి లైఫ్ చూపించాలి కదని. అండ్ ఆ 7th మంత్లో నేను తీసుకున్న స్ట్రెస్ ఉంది చూసారా, దాని మూలన చాలా స్ట్రెస్, చాలా అంటే చాలా స్ట్రెస్ అయ్యా. ఫస్ట్ టైం ఫిట్స్ అటాక్ అయిందండి ఆ స్టేజ్లో నాకు, ఫస్ట్ టైం లిటరల్లీ. సారీ ఒక చిన్న కాల్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఫిట్స్ అటాక్ అయిందండి ఆ తర్వాత. అండ్ మా పాప అయితే ప్రీమెచ్యూర్ 8th మంత్లోని. నాకు ఆ సిచ్యువేషన్ తర్వాత అయితే మంచి చాలా హ్యాపీ మెమరబుల్ మూమెంట్ జరిగింది. అదేంటంటే నా కూతురు పుట్టడం. నాకు చాలా కోరికగా ఉండేది నా కూతురు పుట్టాలి, కూతురే కావాలనేసి. నాకు మంచి బంగారు తల్లి పుట్టింది ప్రీమెచ్యూర్. చెడులో కూడా మంచి జరగడం అంటుంటుంది కదా. ప్రీమెచ్యూర్గా తను డెలివరీ అవ్వడం నేను చాలా సఫర్ అయ్యానండి. 15 డేస్ పైనే హాస్పిటల్లో ఉండి చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. అండ్ కడుపుతో ఉన్నప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయని చెప్పాను కదా, ఫస్ట్ టైం ఫిట్స్ అటాక్ అవ్వడం, ఇన్ని ఇష్యూస్ జరిగాయి. అండ్ హెల్దీగా ఇంకోటి చెప్పిన, మా పాపతో పుట్టిన వాళ్ళందరినీ బాక్స్లో పెట్టారండి, చాలామందిని, ఆల్మోస్ట్ చాలామందిని పెట్టారు. మా రితిక మాత్రం చాలా హెల్దీగా చాలా క్యూట్గా పుట్టింది, అంటే తక్కువ ఎత్తునే పుట్టింది కానీ చాలా క్యూట్గా పుట్టింది. అండ్ నాకు డెలివరీ కూడా నేను ఏ డాక్టర్ని అయితే అడిగానో ఆ డాక్టరే చేసిందండి, చాలా కంఫర్ట్గా ఉంచారు. యాక్చువల్లీ ఆవిడ సెషన్ కాదు నాకు వచ్చింది, అంటే డే బై డే అలాగే ఉంటుంది కదా. అయితే నాకు వచ్చింది ఏంటంటే వేరే ఆవిడే సర్జరీకి పడ్డారు, కానీ నాకు ఇష్టం లేదు వాళ్ళ సర్జరీ చేయడం. కొంచెం నేను కంఫర్ట్గా ఫీల్ అవ్వాలో నేను అడిగిన డాక్టరే వచ్చి సిజేరియన్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫస్ట్ అయితే 3 మినిట్స్లోనే రూమ్లోకి తీసుకెళ్ళిన 3 మినిట్స్లోనే మా రితిక డెలివరీ అయ్యింది. రితిక డెలివరీ అయినప్పుడు ఏడుపులు పొట్టలో కాస్తుంటేనే ఏడుపు వినిపిస్తూ ఉంది, ఏడుపు వినిపిస్తుంటే తను 2-3 మినిట్స్లోనే అమ్మ నీకు పాప పుట్టింది, చిన్ని బుడిగి ముంతలాగా ఉందని చెప్పింది. అందుకని నేను అప్పుడప్పుడు రితికని బుడిగి 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 అని పిలుస్తూ ఉంటాను, అప్పటి నుంచి బుడిగి అని పెట్టుకున్నాం పేరు. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అండ్ ఎప్పుడైనా సరే ఆ గోల్డ్ పోయిందన్న విషయాన్ని, మా పాప ఎప్పుడైతే పుట్టిందో అది 1 మంత్ అలాగే జరిగి ఉంటుంది కదా, మాకు అసలు లేదు మైండ్లో, మర్చిపోయాం. చాలా హ్యాపీగా గడిచిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే ఏది జరగాలో ఎప్పుడు జరగాలో అది జరుగుతూ ఉంటుంది, దాన్ని మనం పట్టించుకోకూడదు. చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యామండి మా రితిక కోసం. అయితే ఇంకా రితిక ఎదుగుతుంటే దానికోసం ఫంక్షన్స్ చేసుకోవడం, దానిలో ఆనందించడం, అది చెయ్యాలి ఇది చేయాలి పాపకి అనేసి అది చేసుకోవడం ఇది చేసుకోవడం ఇలా ఆనందించడంతో లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే నా లైఫ్లో నాకు ఒక గోల్ కావాలనిపించిందో అప్పటి నుంచి నేను కష్టపడటం మొదలుపెట్టానండి. కష్టపడటం అంటే నాకు ఏది చెయ్యాలనిపిస్తే అది చేసేస్తూ ఉండేదాన్ని, అది లాస్ అయినా కానివ్వండి, లాస్ రాకపోయినా ప్రాఫిట్ అయినా రానివ్వండి, ఏదైనా చేయాలనుకుంది చేస్తా. లాస్ వచ్చినా లాభం వచ్చినా మనకి అనుకున్న వెంటనే ఏది చేయలేం కదా, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటేనే మనం కొత్తగా చేయగలుగుతాం. ఇవేనండి చాలా ఉన్నాయి లైఫ్లో అయితే షేర్ చేసుకోవాల్సింది. ఎప్పటి నుంచి అయితే మంచి వీడియోస్ షేర్ చేయడం కోసం ఇంత స్టోరీ చెప్పుకోవాల్సి వచ్చింది మనం. ఇప్పటి నుంచి మన వీడియోస్లో మంచి మంచి వీడియోస్ అనేవి, మంచి కంటెంట్ ఉన్న యూస్ఫుల్ వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తున్నాం. ఇంకా బ్లాగ్స్ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. వీక్లీ ఒకటన్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది నాకైతే బ్లాగ్స్, అందుకని నేనేం పెట్టడం మానేశాను మంచి వీడియోస్ చేయడానికి. అని ఇప్పుడు కూడా రావడానికి కారణం ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మీ బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నామని. సో మంచి వీడియోస్ అయితే వస్తే కమింగ్ తొందరలో వస్తాయండి. దానికోసం కొంచెం టైం పడుతుందేమో, నేను కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నాను, కొంచెం కష్టపడాలి కదా అందుకనేసి. ఓకేనా ఫ్రెండ్స్, రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు కాదు మంచి వీడియో పెట్టగలిగినప్పుడు కలుస్తానండి. ఇది అంటే కే బాయ్ బాయ్. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటేనే షేర్ చేయండి. అండ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.